Hyderabad International School, CBSC plus exceed syllabus which is followed in 8 countries, modern plus Islamic education, 5-step activity based and playway method, launching separate branches for girls at Mogalpura and Khilwat, no heavy bags, locker for every. अस्सलाम वालेकुम मौजूद नाज़रीन, A18 तेलंगाना न्यूज़ में आप तमाम का इस्तकबाल है। तेलंगाना रियासत बीजेपी के सदर बंटी संजय कुमार ने कल सीएम केसीआर के बयानात पर सख्त रद्द अमल का इजहार किया। बीजेपी के बयानात ने सीएम केसीआर से मुतालबा किया कि वो इस्तीफ़ा दे या हिंद चीन सरहद पर फौजियों के हौसले पस्त करने और इनकी तौहीन करने पर कौम से माफ़ी मांगे। बंटी संजय का कहना है कि एसोसिएशन लीडरों के खिलाफ गाली गलौज का सांचा सीएम केसीआर ने शुरू किया था, इसलिए अब शिकायत नहीं कर सकते। इन्होंने सीएम केसीआर पर धयान की खरीदी और फार्म के खवानीन पर झूठ और सिर्फ झूठ का सहारा लेने का इल्ज़ाम लगाया। मरकज के खिलाफ तनकीद पर भी एतराज किया। पेश है A18 तेलंगाना न्यूज से ये खुसूसी रिपोर्ट। हर अहम खबर से बाखबर रहने के लिए हमारे चैनल को जरूर सब्सक्राइब करें। नन जेल पंपिस्तावानु बलपा अहंकारमा एम कन्नु नेत्तुकोच्चिनया एवल्तोन मात्लाडुतुन्नानु इंत इंत अहंकारमैंदि नाकु अर्थं कादु। తప్పులు చేసేది మీరు, ప్రజల మీద భారం వేసేది మీరు, రైతులను మోసం చేసేది మీరు, రైతులు పండించే ధాన్యాన్ని కొనంది మీరు. మీ అసమర్థతను, మీ తెలివితక్కువతనాన్ని, మీకు పరిపాలించలేని శక్తిలేనితనాన్ని ఇలా రాష్ట్రాల మీద రుద్ది రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలుకు పంపుతావాను ముడతావా కేసీఆర్? ముట్టు చూడు బిడ్డ, టచ్ చేసి చూడు కేసీఆర్. కేసీఆర్ జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా? ఏమి మేడం, మేము చేతులు ముడుచుకోకూసినాం అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా? ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయొచ్చునా? సోషల్ మీడియాలో ప్రచారం, బయట ప్రచారం, అన్ని అబద్ధాలు అన్నిటికండి. నడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రుణమాఫీ చేస్తాను. మొదటి రుణమాఫీకే నీకు 4 ఏళ్ళు పట్టింది. రెండవ దశ రుణమాఫీ చేస్తానవు 3 ఏళ్ళు పట్టింది. నువ్వు రుణమాఫీ చేసినావా చేయలేదా, ఎంత చేసినావు, ఎట్లా చేసినావో ఒక్కసారి, ఏడ రుణమాఫీ చేసినావు ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నువ్వు చేసినావా చేయవా చేయలేదా? రైతులట కార్లలో తిరుగుతురట, హైదరాబాద్ నుంచి పోయి పళ్ళకి వస్తురట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పల్లెలకు వస్తా ఎందుకు వస్తారు అంటే, నువ్వు ఉద్యోగాలు ఇస్తాను ఏరే ఇయ్యకపోవడం వలన గ్రామీణ ఉపాధి హామీ కూలి చేసుకోవడానికి పల్లెలకు వస్తున్నారు. చెప్పు, కొంతమంది పెళ్ళెప్పు కార్లు కొని నీ పాలనలో రైతులు ఎవరు సంతోషంగా ఉన్నారో, కార్లు కొని ఎవరు ఎలా రైతులు తిరుగుతుండ్రో ఒక్కసారి ముఖ్యమంత్రి చెప్పాలి. నీ పాలన మంచి ఉంటేనా మొన్న కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పం మీద రైతు గుండెపోతు చనిపోయాడు. మంచిర్యాలలో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీ జిల్లాలోనే, నీ సిద్దిపేట జిల్లాలోనే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వాళ్ళందరూ కార్లు దొరకనా, వాళ్ళందరూ వ్యవసాయం చేయలేకనా? తెలంగాణను, తెలంగాణ రైతులు ఆగమాగం చేస్తున్నాడట. ఫస్ట్ నీ బతుకు ఆగమాగం, నువ్వు ఆగమాగం మనిషివి. నువ్వు ఒకసారేమో సన్న పొట్లు వేయాలి దొట్టు పొట్లు ఏద్దంటివి, ఒకసారేమో వడ్లు ఏద్దంటివి, ఒకసారి పత్తి ఏద్దంటివి, ఒకసారి కొంట అంటివి, ఒకసారి కొన అంటివి. నువ్వే పెద్ద రైతు అంటివి. ఆగమనం చేసిన రోజు రైతులను, రైతులను ఆగమనం చేసి నువ్వే కదా రైతులు ఆగమనం చేసి మొన్న చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందట. ఈయన చెప్పిండు, ఇది అబద్ధమా కాదా?
రాష్ట్ర ముఖ్యమంత్రి అబ్రార్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ మల్టీ బ్రాండెడ్ ఫ్యాషనబుల్ టెక్స్టైల్ షోరూమ్ రేమండ్స్ రీడ్ అండ్ టైలర్ సియారామ్ ఆర్ డిగ్ జామ్ జైసి కంపెనీస్ కా కలర్ఫుల్ కలెక్షన్ సూటింగ్స్ షర్టింగ్స్ కే అలావా డిజైనర్ షేర్వానీ డిజైనర్ సూట్స్ జోధ్పూరీ సద్రీ కుర్తా పజామా ఆర్ పగడీ బెహతరీన్ సిల్వాయి కే సాథ్ ఆప్కి హర్ పసంద్ కా లిహాజ్ వాజిబి దామ్ మే బిల్కుల్ హి నయే స్టాక్ కే సాథ్ ఆప్కి తష్రీఫ్ ఆవరీ కే మంతజిర్ బదల్తే ఫ్యాషన్ కే హమ్ ఖదమ్ అబ్రార్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ మూసా బౌలి బిసైడ్ పిస్తా హౌస్ హుసేని అలం రోడ్ హైదరాబాద్